నాగారం మీరుగొండ హనుమాన్ మందిరంలో మరి స్వయంగా వచ్చినటువంటి ఈ హనుమంతుని యొక్క దైవ దర్శనం కోసం పిచ్చేసినటువంటి నగర మేయర్ దట్టు నీతి కిరణ్ గారికి ఆలయ కమిటీ అధ్యక్షుల నుంచి కార్యదర్శుల నుంచి పిచ్చేసినటువంటి భక్తులందరి నుంచి కూడా స్వాగతం సుస్వాగతం ఐశ్వర్యాష్టదేవదాశ్రీ పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహేణ శ్రీ అభయ వీరాంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం అనుగ్రహ కటాక్ష బల సిద్ధ్యర్థం తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం భాతాత్మజం వానర యూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవ భూతేశ కరుణాకర బలో అభయ వీరాంజనేయ స్వామి నమో నమః పాదార్జున జోః అక్షదానరాజే మథర్గాది నగరంలో ముందుండి అందరూ కూడా చేయుతనిస్తున్నటువంటి మన యొక్క నగర ప్రథమ గౌరవరాలైనటువంటి నీతి కిరణ్ గారికి ఇష్టదేవత సంపూర్ణత ప్రసిద్ధిరస్తు అఖండ స్థిర సౌభాగ్యం హనుమాను అష్టోత్తర కలశ కుంభాభిషేక సాంగత సిద్ధ్యర్థం నగర ప్రథమ పౌరుడైనటువంటి మేయర్ దండు నీతి కిరణ్ గారికి ఆలయ కమిటీ పక్షాన వారికి చిన్నగా చిరుభాగంగా సాగుబాటు ప్రసాదాన్ని సత్కరిస్తున్నారు. నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి 11th వార్డు అటు లోకల్కని నీరుగొండ హనుమాన్ కుంభాభిషేకం ప్రతిష్టాపన ఇవన్నీ కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. రెండు రోజుల కార్యక్రమం చాలా దిగ్విజయంగా ఎంతో కన్నుల విందుగా ఇక్కడ కార్యక్రమం సాగుతోంది. ఆలయ అభివృద్ధి కమిటీ మెంబర్స్ అందరూ అలాగే వేద పండితుల సమక్షంలో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఇది స్వయంభూ వీర అభయాంజనేయ స్వామి గారి గుడి. చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఉంది కానీ ప్రజలు దూరంగా ఉండడం వల్ల ఎక్కువగా ఇక్కడ సైడ్ కొంచెం గుర్తుపట్టడం చాలా తక్కువ. అయినా కూడా అతి త్వరలోనే ఇక్కడ రోడ్డు వేయిస్తామని చెప్పేసి మొన్ననే మార్బన్ ఎమ్మెల్యే గణేశన్న గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. మరి అలాగే ఇక్కడ చక్కగా ఈ ఏరియానంతా కూడా అభివృద్ధి చేద్దామని చెప్పి కూడా అన్నగారు మాట ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే మరి ఏదైతే మన నిజామాబాద్ని డెవలప్మెంట్ చేస్తున్నారో చక్కగా, అలాగే ఈ ఆలయ అభివృద్ధిని కూడా
आये निर्वहिस्ट निजा मन को गोप अवकाश गोप विषय अलागे एक्ड़ा लेने विधा मन निजाबाद सती समेत नवग्रह आलय को इकड़ उड़ने चाला अदृष्ट एंकंटे चाल मैड इंत दूर वे अट तमिलनाडु सैड अट सैड मतलब इलांट कनबड़ता है अला मन निजाबाद नगर में उम्मीद निजा विशेषमे अलागे पालपाई अने इकड़ विशेष अंदर नीलू चक्कर पालला उठाई एपड़ू एनी कर कटका ये विधा उ अंदर नीर मत इंटर इंत विशेष गुड़ अंदर दृष्टि की प्रजल आदर चक्कर इधी रावे आलय कमटी वालू पंडित एंत कृषि दी डेवलपमेंट अंदर वीरंदर मनस्फूर्ति धन्यवाद मरी आंजनेय स्वामी या आशीष अंदर प्रजल अंदर मीद उ मन निजामाबाद नगर अन्नी विधाल इंका डेवलपमेंट ची मरी तेलंगाना राष्ट्रमलोने चाला गोप सिटी पेर पाली को मरी करोना ये मूडो वेव के आगेपोई मरी मन की इंका मुझे ये इबंधन एट्ला प्रकृति वैपरीत्या लेकिन आंजनेय स्वामी मन अंदर कापड़े मनस्फूर्ति को मरकसारी वीरंदर की शुभाभिनंदन मुगिस्तान जय आंजनेय इलागे मोन गणेश गारू पदव तेजी रावा गणेश तेजी की वी इक कार्यक्रम कोई गणेश आईन मेम कमेटी तरफ मे धन्यवाद द्वारा तेल्तना इधे विधा मेडम गारू हनुमान जयंती पदे रोज मुदे इच तिलक इक चाल बातावरण इकड़गर चस्तर चपंडी सतोष मेडम गारू मेडम गाड़ का बट्टी मेरम गाड़ गणेश पनी सतोष पड़ी अंदर भक्त अवकाशा अंदर हनुमान जयंती रोल कमेटी तरफ भक्त तरफ मेमंदर मेडम गणेश धन्यवाद को मे जय। మరి ప్రత్యేక కార్యక్రమం భాగంగా మనం నిజామాబాద్ నగరంలోని నాగరంలో గల నీరుగొండ హనుమాన్ ఆలయంలో ఉన్నాము మనం చుట్టుపక్కల పచ్చని వాతావరణంతో ఎంతో కనువిందుగా కనులకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది మరి ఈ ఆలయం సుమారు మనకి తెలిసే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం మనకి తెలుసు కాబట్టి కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తారని చెప్పేసి ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం కొలిచిన వారికి కొంగు బంగారం అని చెప్పేసి కూడా ఇక్కడ అంటూ ఉంటారు భక్తులు దీన్ని ఈ హనుమాన్ ఆలయాన్ని ప్రత్యేకంగా దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు మరి ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఈ రెండు రోజులు ఏదైతే జూలై 10 11 తేదీలలో మరి మహా కుంభాభిషేక కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు మరి ఈ ఆలయ ప్రసిద్ధి అదే విధంగా ఇది ఎన్ని సంవత్సరాల ఆలయం ఇది ఎలా ప్రసిద్ధి గాంచింది అని చెప్పి మరి అదే విధంగా ఈ రెండు రోజుల కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో 10 11 తేదీల కార్యక్రమాలు వాటి గురించి మరింత వివరాలను ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకుందాం మహాశ్రమం
మరి ప్రస్తుతం మనతో ఆలయ కమిటీ అధ్యక్షులు భూమయ్య గారు ఉన్నారు. నమస్తే అండి. ఈ రెండు రోజులు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆలయంలో? ఈ రెండు రోజులు మహాకుంభాభిషేకం మేము నిర్ణయించినాము. ఇది ఇంతకుముందు కూడా మేము ఒక పోయినసారి కూడా హనుమాన్ జయంతి పూర్వకం చేసి అదొక క్యాన్సిల్ అయింది. తర్వాత ఇప్పుడు ఏమైందంటే మహాకుంభాభిషేకం కానీ మేము చేయాలనుకున్నాము. భగవంతుడైనా ఈ మహాకుంభాభిషేకం ఇప్పుడు ఈ రెండు రోజులు అధికైన ప్రజలతో తెచ్చి మేము టీవీ వేయడు ప్రజలు వేసి పేపర్స్ ఇచ్చి ఇచ్చుకుంటా మంచిగా కుంభాభిషేకం చేస్తున్నాము. దయచేసి మన బిగాలన్న గారు కూడా నచ్చి వరాలిచ్చిపోయాడు. ఈరోజు కూడా మేయర్ గారు వచ్చారు, మంచిగా పరి తీసుకున్నారు. మా మంచిగా వేద పండితులు మంచిగా మహాయజ్ఞంగా ప్రారంభం చేస్తున్నాము. మరి ప్రస్తుతం మనతో ఉపాధ్యక్షులు ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు సాయిబాబా గారు ఉన్నారు. మరి ఈ ఆలయం ఎన్ని సంవత్సరాలు ప్రసిద్ధి గాంచింది? ఇక్కడ ఆలయము మేము ఇక్కడ 30 సంవత్సరాల నుండి ఇక్కడ వస్తున్నాము. ఇక్కడ మా భీమనాథ్ భూమయ్య కానీ ఇంకా అంతకుముందు పెద్ద ఒక మా పెద్ద మనుషులు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు 50 సంవత్సరాలు ఇక్కడ గుండు మీదనే హనుమంతుడు ఉన్నాడు. అప్పుడు మాకు సేవ చేయమని మాకు ఇక్కడ మాకు చిన్న పిల్లలం మేము మాకు వాళ్ళు చేయమని చెప్పారు. చెప్పని చిన్న చిన్నగా సేవ చేసుకుంటూ ఈరోజు వరకు ఇలా భక్తుల ద్వారా ఈ కార్యక్రమం ఇది విజయవంతంగా నడుస్తుంది. ఇది భక్తులతోనే మేము ఈ కార్యక్రమం నడిపిస్తున్నాము. ఇదే విధంగా మేము పోయిన హనుమాన్ జయంతికి కరోనా వచ్చిందని కుంభాభిషేకం చేయాలని దేవుని దగ్గర మేము అందరి ప్రజలకు అందరు కరోనా పోవాలని మేము కోరుకున్నాము. అయితే కొన్ని సౌకర్యాల విధంగా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఒక్క కరోనా బాగుండే పోయిన సంవత్సరం కరోనా ఉందని హనుమాన్ జయంతి చేయలేదు, ఈ సంవత్సరం కూడా చేయలేదు. అయితే మన పెన్ని మీద గణేష్ గుప్తా గారు చెప్పిండు కరోనా ఉంది, ఇవి దయచేసి ప్రజలకు ఇబ్బంది అవుతుంది, భక్తులకు ఇబ్బంది అవుతుంది, చేయొద్దని మాకు కోరుకు అర్థం చెప్పారు. మంచిగా ఇబ్బంది చేయండి, నేను వస్తాను అని చెప్పాడు. ఇప్పుడు గణేష్ అన్న గారు ఇబ్బందులు లేవు, ఇప్పుడు వచ్చాడు. మాకు ఇక్కడ కోరికలన్నీ ఇక్కడ కార్యక్రమాలు చేస్తాను, భక్తులందరికీ సేవ చేస్తాను, ఇక్కడ మంచి వాతావరణాన్ని సృష్టించి భక్తులకు ఇస్తానని మా గణేష్ అన్న గుత్తా గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ మాకు చెప్పారు. వారికి మేము కమిటీ తరఫున మా భక్తుల తరఫున నిజామాబాద్ మొత్తం తరఫున అందరినీ మేము వేడుకుంటూ ఆయనని మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఏ ఏ కార్యక్రమాలు ఉన్నాయండి? ఈరోజు మరియు రేపు? ఈరోజు పొద్దున 5:30 సుప్రభాత కార్యక్రమము, ఇంకా అభిషేకము ఆంజనేయ స్వామికి, ఇంకా గోవు పూజ, గజావరణము, ఇంకా తర్వాత వేద మంత్రాల బ్రాహ్మణులచే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 13 జంటలు యజ్ఞం మీద కూర్చున్నారు. ఇంకొక 2 షిఫ్ట్లు ఇంకొక షిఫ్ట్ అవుతుంది. ఇంకొక 15 మంది భక్తులు ఇక్కడ పాల్గొంటున్నారు యజ్ఞంలో. అదేవిధంగా భక్తులు పొద్దున్న నుంచి 6 గంటల నుంచి దర్శనానికి అందరూ వస్తున్నారు. దర్శనం చేసుకొని భగవంతుని అన్న ప్రసాదం స్వీకరించి పోవాలని మేము అందరినీ కోరుకుంటున్నాము. రేపు ఏ కార్యక్రమాలు ఉన్నాయి? రేపు కూడా కుంభాభిషేకము. రేపు పొద్దున 5 గంటల నుండి రేపు కూడా యజ్ఞ కార్యక్రమాలు ఉండి 12:30 యజ్ఞ కార్యక్రమాన్ని 108 కలశాలు ఇక్కడ పెట్టాము. ఆ కలశాల ద్వారా పెద్దన వేద మంత్రాల పందిరులతోని మేము పైన శిఖరం పైన మేము అక్కడ నీళ్లు పోసి భగవంతుణ్ణి కోరుకుంటూ కరోనా వెళ్ళిపోవాలని మా నిజామా భక్తులందరినీ ఇక్కడ తెలంగాణ భక్తులని అందరినీ మంచిగా ఉంచాలని ఆంజనేయ స్వామిని మేము కోరుకుంటున్నాము. అందరి కోరిక విధంగా కరోనా రాదని మేము భగవంతుని ప్రార్థించు మేము అందరం సేవ చేద్దామని అది కోరుకుంటున్నాము.
मैं मन इंदाकते सती समेत नवग्रह मन की दर्शनमस्नाई मन एक् लेने विधा मन निजामाबाद नगर में नीरगोंड हनुमान आलय में मन सती समेत नवग्रह दर्शनमस्नाई मरी आलया की संबंधी मरी सचारा मन अड़ी तल कृष्ण गार प्रस्तम मन तो उड़ी तल नमस्ते अभी नमस्कार अभी नीरगोंड हनुमान की वच्च भक्त प्रजल जय श्रीराम अंत मन के इकड़े सती समेत कदा కొద్ది గుడి గురించి చెప్పి ఇక్కడ నేను దగ్గర దగ్గర 25 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ప్రతిరోజు ప్రతి మంగళవారం శనివారం తప్పకుండా వస్తున్నాను. ఏది కూడా మనసులో ఉన్నా కానీ ఎటువంటి కోరికలు ఉన్నా కానీ మనకు నెరవేరుతాయి. ఈ స్వామి స్వయంభుగా వెలిసింది ఉంది. అక్కడ చెట్టు కిందనే వెలిసింది ఉండే అక్కడ గుడి లేకుండే ప్రస్తుతం చిన్న చాలాటే క్రితం సంవత్సరాల క్రితం తర్వాత మా ఎవరైతే ప్రెసిడెంట్ గారు ఉన్నారో వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ క్యాషియర్ వీళ్ళు వాళ్ళ సహకారంతో ప్రజల సహకారంతో ఇక్కడ ఆలయం నిర్మించబడింది. దానికి దాత మన ప్రజల సహకారంతో అందింది. ఇంతవరకు ఈ కోనేరు ఇక్కడ వెలిసింది. ప్రతి కోనేరు స్వచ్ఛమైనది. 8 దారాలు ఉన్నాయి, కొబ్బరి పాల దారాలు. దానికై మన ఎవరైతే ఆయుర్వేదిక్ డాక్టర్లు ఉన్నారో వాళ్ళు ఇక్కడి నుంచి నీళ్లు తీసుకొని దాన్ని మందుగా భావించి మందులు ఆయుర్వేదిక్ దాంట్లో కలిపి కొంది ప్రజలకు నయ రోగాలు ఇటువంటి బాధలు ఇటువంటివి తొలగించడం జరిగింది. ఇక్కడ ప్రత్యక్షంగా ఏంటంటే అక్కడ ఆ పాలబావి ద్వారా స్నానాలు చేసి ఏదైనా గ్రహచారం పీడ ఎటువంటిది ఉన్నా కూడా ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేసినందు 11, 21, 54, 108 ప్రదక్షిణలు చేసిన వారికి ప్రతి వారికి ప్రతి ఒక్కరికి కోరుకున్నది జరుగుతుంది. భక్తుల విశ్వాసం ఇది ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది మాకు. నాకు మాత్రం ఇక్కడ వచ్చినక్కడి నుంచే చాలా మంచిగా ఉన్నది. ఈ ఆలయ అభివృద్ధి కమిటీలో నేను కూడా పాల్గొన్నాను. ఎక్కడైతే పోయిందో అక్కడే దొరుకుతుందని అని అన్నారు. అక్కడే ఇక్కడ ఆంజనేయ స్వామి చిన్నప్పటి నుంచి నేను చాలా భక్తిగా చేస్తాను. ఇక్కడ నవగ్రహాలు ఎక్కడ లేని మన తెలంగాణ డిస్టిక్లో కాదు, ఎక్కడ కూడా లేని ఒక తమిళనాడు స్టేట్ తప్పించి మళ్ళీ ఇక్కడ లేదు. మన నవగ్రహాలు సతీ సమేతంగా నిర్మించబడ్డది. దీనికి ముఖ్య కారకులు మా ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ, మళ్ళీ క్యాషియరు, గుడి మెంబర్లు ప్రోత్సాహంతో ఇది ఇక్కడ ఎక్కడైతే లేనిదో విధంగా నిర్మించాలి. దీనికి అనుకూలంగా మనకు గ్రహ పరిస్థితులు నవగ్రహాల దోషాలు తొలగిపోవాలని వారికి అందరికీ విజయం కూర్చాలని ప్రతి ఒక్కరి గ్రహ బాధ నుండి తొలగి ఈ కరోనా మహమ్మారిని మనం దూరం తరిమి కొట్టాలని ఆ ఆంజనేయ స్వామికి ఈ నవగ్రహాలకు పార్వతీ పరమేశ్వరుకు విష్ణు లక్ష్మి బ్రహ్మ విష్ణు మహేశ్వరుకు ముగ్గురికి కూడా ముగ్గురు దళాలు కన్న తల్లి ఆ పెద్దమ్మ తల్లికి నేను ఇదే మనవి. రోజు ప్రతిరోజు కూడా నేను కోరుకునేది ఇదే. మహమ్మారి ఈ తొందరగా వెళ్ళిపోతే ఎంత సంతోషంగా ఉంటుందో ప్రజలు మొత్తము, దేశం మొత్తం, మన నిజామాబాద్ కాదు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా వర్ధిల్లాలని నేను మనవి చేస్తున్నాను. జై శ్రీరామ్. చూసినట్టయితే నవగ్రహాలు సతీ సమేతంగా ఉంటాయి. కాబట్టి ఇందులో నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. కాబట్టి ప్రస్తుతం మనం సూర్యుడు సతీ సమేతంగా ఇక్కడ మనకి దర్శనమిస్తున్నాడు. ఉషాదేవి మరియు ఛాయాదేవి సతీ సమేతంగా మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాడు. మనం ఇటు చూసుకున్నట్టయితే శనీశ్వరుడు, శనిదేవుడు కూడా సతీ సమేతంగా జ్యేష్ఠాదేవితో సతీ సమేతంగా ఇక్కడ స్వయంభుగా వెలిశారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కేతువు కూడా సతీ సమేతంగా చిత్రాదేవితో వెలిశారు. మరి ఎక్కడ లేని విధంగా మనకి నిజామాబాద్ నగరంలోని నాగరంలో శనిదే నవగ్రహాలు అవి అనేటివి సతీ సమేతంగా దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు మనం గురుడు తారాదేవితో సతీ సమేతంగా ఇక్కడ దర్శనమిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే బుధుడాశక్తి దేవితో సతీ సమేతంగా మనకు దర్శనమిస్తున్నారు. శుక్రుడు కూడా సతీ సమేతంగా సుకీర్తి దేవితో మనకి ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే చంద్రుడు రోహిణి దేవితో సతీ సమేతంగా మనకి దర్శనమిస్తున్నాడు. ప్రతి నవగ్రహం మనకి ఇక్కడ సతీ సమేతంగానే మనకి దర్శనమిస్తున్నాయి. అంటే మన రాష్ట్రంలో ఎక్కడా లేదు, మన నిజామాబాద్ నగరంలోని నాగరంలోని నీరుగొండ హనుమాన్ ఆలయంలోనే మనకి నవగ్రహాలు అనేవి సతీ సమేతంగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అంగకారకుడు శక్తిదేవితో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అంటే సతీ సమేతంగా ప్రతి నవగ్రహం మనకు సతీ సమేతంగానే దర్శనం ఇస్తున్నాయి. చివరిగా మనం చూసుకున్నట్లయితే రాహువు కూడా సతీ సమేతంగా కరాళీదేవితో మనకి ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మరి మన రాష్ట్రంలోనే ఎక్కడ లేవు, ఇతర రాష్ట్రాలలో తమిళనాడు అలాంటి రాష్ట్రాలలో మనకి నవగ్రహాలు అనేటివి సతీ సమేతంగా ఉన్నాయి. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మనకు నిజామాబాద్ నగరంలో
मन को दगर नगर नीरगोंड हनुमान आलय में मन को सती समेत नवग्रहाल दर्शन दर्शनमेंबी प्रति भक्त अधिक संख्यु मरी रेप महाकुंभाभिषेक कार्यक्रम आलय कमिटी द्वारा वो निर्वहिस्ो आ कार्यक्रम विजयवंत भक्त अधिक संख्य में पागोनी कार्यक्रम पदकोड़ तेदी निर्वहिस्ो 11వ తేదీ రోజు ఉదయం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది కుంభాభిషేకం కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ స్వామివారికి కృపకు పాత్రులు కావాలని చెప్పేసి K6 ఛానల్ కూడా కోరుకుంటుంది। मन नीरगोंड आलय में चूसते संतान नागदेवत मन की दर्शनमिस्तुन्नाई मरी राबोये नागल चवती भक्त इकड़की वी तम मोक्कुलनु तीर्चुकुंटू उंटारु प्रस्तुतम मन चूसते भक्त अधिक संख्य में नागदेवत को पूजल वारी कोरिकलु तीर्चालु मन को शिवुड़ की यानी वाटिकि यानी पूजल मन चूसक इकड़ भक्त इपड़कूर कुंभाभिषेक चूडना वो इकड़कोच नागदेवत कोसम वी प्रत्येक प्रत्येक पूजा कार्यक्रम नागदेवत को निर्वहित जरूरत मरी 10-11 तेदी रेंडु रोजुलु इकड़ महाकुंभाभिषेक निर्वहिस्तारु मरी 108 रेप उदय कार्यक्रम अने कुंभाभिषेक अने निर्वहित जरूरत काबी भक्त अधिक संख्य में इकड़ नीरगोंड हनुमान आलयानी स्वामी वारी दर्शनकोनी कुंभाभिषेक कार्यक्रम में పాలు పంచుకొని అందరూ ఆహ్వానితులేయని చెప్పేసి ఆలయ కమిటీ సభ్యులు కూడా చెప్పడం జరిగింది। కాబట్టి ప్రతి ఒక్కరు భక్తులు ఇక్కడికి వచ్చి హనుమాన్ని దర్శించుకొని హనుమాన్ కృపకు పాత్రులు కావాలి। మనకి ఇక్కడ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు। కాబట్టి భక్తులు ఎవరైతే ఉదయం 5 గంటలకు 10వ రోజు మిస్ అయిన వాళ్ళు 11వ రోజు ఉదయం 5 గంటలకు మనకి ఈ కుంభాభిషేకం అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది। కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి। మనకి ఎక్కడ లేని విధంగా ఈ నీరుగొండ హనుమాన్ ఆలయంలో నాగదేవత దర్శనమిస్తుంది। అదే విధంగా సతీ సమేత మనకు को నవగ్రహాలు పూజిస్తున్నాయి। అదే విధంగా కోనేరులో కూడా మనం చూసుకున్నట్లయితే పాల లాంటి నీళ్లు ఉంటాయి। కాబట్టి ఇది చాలా విశిష్టత కలిగిన ఆలయం। కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ హాజర్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కేసిక్ ఛానల్ కోరుకుంటుంది। మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే సంతాన నాగదేవతలను ఒక చూస్తున్నాము। ఇక్కడ సంతాన నాగదేవతలు కూడా మనకు దర్శనం ఇస్తున్నాయి। ఎవరైతే పుట్టల పాలు పోసే వాళ్ళు ఉంటారో ఇక్కడికి వచ్చి కూడా వారి మొక్కులను తీర్చాలంటూ ఆ నాగదేవతకు వినవించుకుంటూ ఉంటారు। మరి ఈ నీరుగొండ ఆలయానికి నీరుగొండ ఆలయం అనే పేరు ఎలా వచ్చింది? అదే విధంగా ఇక్కడ హనుమాన్ స్వయంభూగా వెలసారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు। మరి ఈ దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనం అడిగి తెలుసుకుందాం। అంటే ఈ ఆలయం ఎలా ప్రసిద్ధి గాంచిందండి? అంటే ఈ ఆలయానికి నీరుగొండ అని చెప్పేసి పేరు ఎలా వచ్చింది? గతము ఇది మేము ఒక 40 సంవత్సరాల నుంచి మేము ఈ ఆలయం ఎట్లా వస్తుందంటే మా పెద్దలు అక్కడ అప్పుడు ఇక్కడ అడవికి పొలం చేసే వాళ్ళు ఉండ్రి। అయితే అప్పుడు ఏం చేయాలంటే మాకు ఒక కలలో ఏందంటే మా పెద్దలకు ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు కానీ ఎవరికి తెలియదు గుట్టలు ఉన్నాడు మాకు అప్పుడు ఏం పని లేకపోతే అరే పిల్లలు మీరు ఏమున్నారు నాయన ఇక్కడ ఒకటి పాలబాయ ఉంది పాల దగ్గర ఆంజనేయ స్వామి ఉన్నాడు ఆంజనేయ స్వామి దగ్గర ఎవరు పూజ చేస్తున్నారు మీరు పోయి చూడండి మీకు అక్కడ పూజ చేసినందుకు మీ కోరిన కోరిక కోరుతాయని అనగానే మేము ఒక పెద్ద మనసు మాట విని మేము ఇక్కడ అతను మా ఫ్రెండ్స్ కూడా వచ్చిండు అతను లేడు ఇప్పుడు అయితే ఇద్దరు వచ్చి ఆంజనేయ స్వామి ఎక్కడో లింకలింక అది నందిగుట్ట నుంచి లింకలింక కూడా వస్తే లోపల ఆయన ఒక పొదల జాగున్నట్టు ఉన్నది ఈ గుట్టల చెట్లను మేము పొదలు ఇక్కడ ఒక అతను ముసలికి ఏమాడుతా అతను ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది అంటే కాదు గుడి లేదు రౌతు గుండె ఉంది ఆ గుండెకి వెలిసిన ఆంజనేయ స్వామి ఉంది అందులో ఉన్నాడు అని అనగానే అప్పుడు మేమేం చేసినామంటే ఆ ఆకులు తీసుకుంటే చూసారు కదా లోపల ఇంత చంద్రంలాగా కనబడ్డది ఆ చంద్రంలాగా కనబడితే అప్పుడే మేమేం చేసినాం మా ఇద్దరం కలిసి అది ఏమన్నా కానీ మా 41వ దీక్ష తీసుకుందామని మేము మా చిన్న పిల్లలం అప్పుడు నా వయసు 16-15 సంవత్సరాలు ఉంటుంది। అయితే ఆ రోజు నుంచి ఆ టైంలో కూడా మేము 41వ దీక్ష తీసుకున్నాము 40 రోజు ప్రతిరోజు వచ్చినాము ప్రతిరోజు ఆ టైంలో అయిందంటే ఒక పెద్ద మనుషులేమో అరే నాయన మేము చిన్న పిల్లలను అక్కడ పెద్ద అడవులు జంతువులు ఉన్నాయని కూడా మేము భయం కూడా లేకుండా వచ్చినాము। తర్వాత మేము 40 రోజులు చేస్తుంటే కొన్ని రోజుల తర్వాత మీకు ఒకటి వెనుక నుంచి ఏదో కొట్టినట్టు అటువంటి వస్తుంటే అటువంటి అట్లా వచ్చిన వెనుక చూడకపోతే చూస్తే మాత్రమే మీ వేసిన దీక్ష భంగం అయిపోతుందని అట్లా చెప్పారు। మేము అదే విధంగానేమో వెనుక అట్లా ఎన్నో సపోర్ట్ వచ్చింది చేయగా మేము 41 రోజు దీక్ష చేసాం। చేసిన తర్వాత అప్పుడు మాకు ఉద్యోగం లేకుండే ఆ 38 రోజులు మాకు ఒక బొంబాయిలో ఉద్యోగం వచ్చింది మేము ఇద్దరం వెళ్ళాము అక్కడ పోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ నుంచి అక్కడ నుంచి మాకు
सामूल जीत पदको रूपये पंप प्रती ने पंपी कोबरी मैं मस्त को आ तर मैं मे निजाबाद निजाबाद मे मैं कमीटी को तैयार इन फ्रेंड्स अंत तस्कुट अंदर की मुक्पीचक इट मे प्रजुन इकसकोचा आ तर कोई संवसर तरह मल्लेंटे इला फ्रेंड्स अंदर कल अरेमान अन्नी पवर उ अंदर कल मीट पड़दा मीट कमी चुस्क नयन अड़ा अंजन को मैं कोई रेखलेसा रेखल तरह मैंने वीरिट भक्त वस्तुकोदी वाल कोई को भक्त अय्या नीन रेखल दीसे गुड़ कड़ता सर कटें अन्म अतन गुड़ी अत पेर को पेपर लूड़ दर आ टाइम में पद लक्ष कटे दर इवे संवर तरवा इकड़ी आंज नीर आंजना स्वामी इधे अड़ी निजामाबाद चाल घटम अड़वी अड़वी में उ जंतुक अड़वल इकमें वाली नीर लेते आंजनेवा इपूंटे अड़क चतला गुंट अभी बाई का चलमे आ चलम अत नील वस्कुना जंतु अभी मन का नील तागे आ जंतु आने सेव दीर प्रवहिस्टे दाँटो नाग ऊटल रे पाल पालला रे नीचे तरह दी पाललाइए तरह दाने नीति कोई ऊर नीचे कोई आयुर्वेद डाक्टर दी क्याल तो दीपे दिन वाटर वो निजाबाद वर्ण चौरासल मैं सिद्धिपेट वालक आयुर्वेद अट्ठावे प्रभाव आ चलमे निजाबाद इन बावल एंडा इन कूर एंडा अतम इध बा एंडते कोई लपड़कता है मैं अन्मे एंडकाल रे फीटल अंत श्रेष्ठ मैंने बाई आ नीर उड़े आईन स्वंत इकड़ना जंतु सृष्टि आ चेत अत दा नीलू एपड़े एंड नीर उ प्रभाव अंदा अक् नीर अच्छी तरह मल्हे मैंने को भक्त इपड़ी को गुड़ कटिचार कोई आल कटिचार इकड़ तरह माला मेमे एंद्र मंदिर मे नवग्रह पड़ता नवग्रह पड़ता मैं नवग्रह पड़ता मे मेरे की ऐसा इवे मे दिन मुफ नाब संवस कष्ट चाल मंदिर मेम रेल लक्षा मेरे दिन मे पर्मीशन इवे नचिंद नगर मे नचिंदी नवग्रह बेटा दयवेशन गुरु महाराज इधी सती संबंध नवग्रहाले चेन्नई में अट्ठे पड़ते बहुत मैं अदे प्रकार फाइना अब चेन्नई चूसा అక్కడే ఇక్కట్లుందంటే నా సతి సమిత నవగ్రహాలనే చెట్టుకొక్కటి ఉంది దూరంద్రం ఉంది కానీ మేము ఇక్కడ ఏం చేశామంటే సతి సతి నవగ్రహాల పెట్టన ఎందుకంటే ఒక స్పెషల్ ఇప్పుడు నా తెలిసిన కరది తెలంగాణలో నిజామాబాద్ లో నీరుగొండ ఆంజన సమిత నా సతి నవగ్రహాలు ఉన్నాయి ఆ అట్లా స్థాపించాం ఆది కూడా 11 రోజుల నుంచి 11 బ్రాహ్మణ సోంటి వేద పంత్రాలతోని మా మంత్ర బలంతోని చాలా విశేషం ఇప్పుడు ఆ ముఖ్యన వాళ్ళు కూడా కొందరికి వాళ్ళకు నెరవేరుతున్నాయి భక్తులు వస్తున్నారు మొన్న ఒక అతను వచ్చి అతనికి ఏదో కోరిక జరిగింది అతను ఏం చేసిపోను 2 లక్షల రూపాయలు పెట్టి గ్రానైట్ వేసేసి మొన్న అంత 4 నెలలు అవుతుంది గ్రానైట్ అయ్యింది అదే ఇదంతా కూడా డబ్బులు ప్రజలే డబ్బులు చందా చేస్తున్నాము వాళ్ళకి మొక్కులు ఇస్తున్నాము మాకు డబ్బులు ఇస్తున్నారు ఇదంతా మేము డెవలప్ చేసుకొస్తున్నాము దాని తర్వాత ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఈ నాగమ్మ అనేది మాకు ఈ రోజు కాదు ఆ నాగమ్మకు ఎన్ని ఒక 40 సంవత్సరం దర్శనం ఇస్తాడు ఎన్నో సార్లు మాకు మా కాలాలకేని భక్తులకి పోతున్న మేవర్ కూడా బోర్డు కూడా పెట్టాము అది ఆనకరం చేయవద్దు కనిసది ఆమె ఆశీర్వాదం చాలా బాగుంటది అక్కడ అని మళ్ళీ ఒక గురు మహారాజ్ ఇచ్చిన ఆయన ఇక్కడ ఒక అష్ట మన నాగేంద్రుడు బిడ్జా సామిస్తే అష్ట నాగేంద్రుడు అంటే ఆయన రెండు కోరికలు ఉంటాయి ఏ కోరికలు ఉంటాయి ఎవరికైతే అతను ఇమ్మడి దుష్టమను వాళ్ళు ఉంటారు పిల్లలు వాళ్ళు ఉంటారు అది అంటే పెడితే 90% పిల్లలైతారు అలాకున్న కొన్ని కొరకలైతది అటు పెడితే మీకు గౌరీ కూడా డెవలప్మెంట్ అవుతుందని చెప్తే మళ్ళీ మేము పోయి మళ్ళీ దాన్ని ఒక గురుమాది పట్టుకొని ఆ నాగేంద్రుని అష్టమైన నాగేంద్రుని వాళ్ళని స్థాపించాము అక్కడి నుంచి కూడా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నాము కూడా వాళ్ళు చెప్తున్నారు పిల్లలు అవుతున్నారు వాళ్ళు డబ్బులు మాకు తెచ్చిస్తారు మొన్న అతను పిల్లలైతే గోడ కట్టించాడు అతను రెగ్యులేజ్ ఇచ్చాడు అయితే కోరికలు మెరుగుతున్నాయి అదేవిధంగా మేము కష్టపడుతున్నాం ఇది ఏ చేసినా మేము మా కమిటీ వాళ్ళమే అది ఏందంటే ఈ నీరుగొండ అనేది అర్థమైంది ఇప్పుడు ఎందుకంటే ఆ ప్రవం అది నేను మెయిన్ అది ఇది ఏది అంటే ఇప్పుడు మేము 12 సంవత్సరాల కోసం ఇది కుంభాభిషేకం చేయాలి అయితే పోయిన సంవత్సరం మేము కుంభాభి చేస్తే 2 సార్లు కరోనా వచ్చింది ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసుకుందాం అంతే చేసినాము కానీ ఏం చేయాలి అది మళ్ళీ ఏం చేశామంటే చాలా ఇది కానీ మనం కూడా కరెంట్ చేస్తాం మనం చాలా పెద్దనే చేస్తుంది కానీ ఇది క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు కుంభాభిషేకం ఏంటంటే చాలా ఇప్పుడు శానమసం కూడా అద్దు వర్షాలు బాగా పడతాయి ఈ వేసినాము ఇది మా కుంభాభిషేకం అనేది 12 సంవత్సరాలకు చేస్తాము ఇది ఆ కుంభమే చేసిన వాళ్ళ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ప్రభావం అనేది ప్రజల మీద పెరుగుతుంది ఆయన కోరిన కోరికలు వీరుతుంది అందువిషయం మా కుంభవేషం అంటే ఎప్పుడు 10 సంవత్సరాలు చేయాలని మాకు గురు మహారాజ్ చెప్పిండు ఆ విధంగా మేము మా కుంభవేషం ఇప్పుడు మేము చేస్తున్నాం ఆ అధిక సంఖ్యలో బ్రాహ్మణులు వచ్చిరు వాళ్ళు ఇచ్చిరు వాళ్ళ ప్రజలు కూడా వస్తున్నారు మంచిదే
कार्यक्रम जी मोनावार मैं प्रोग्रमजु एमएलए साहब रावाल का दयचे नीन उ मोन बुधवार सर रही अच्छी अत अच्छी अत चाल विचित्रम इंत निजाबाद इंत अड़ी लंत शिष्टम आंजनेवा नवग्रह इला मंटे एंत कष्टो आज चाल नचिंद आये आई वरालिचारे सर इतने फस्ट रोड अवर गवर्नमेंट अंदर पीलिस्टो पर्मीशन चेपी बाबू इन मुझे रोड दी कंसम दी मैं डेवलपनी तने चाल खुशी मेयर गारूचार आ मेयर गारू अभिषेक सर मेम रोड सपोर्ट मेमेम रोड इला इंता डेवलपमेंट इला कोट रूपये प्रापर्टी मे अवसर ले प्रजल कष्ट देवनी आयोजन कहते इला मेयर गारूमार आये आने कष्टा रोड चेपस्ता आम आम इच्छी इकडनी मे कष्ट इंका डेवलपमेंट प्रजा को ప్రస్తుతం మనం పాలభావి దగ్గర ఉన్నాము ఈ ఆలయంలో ఇది కూడా ఒక ప్రసిద్ధి గాంచింది ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల మనం ఎక్కడ చూసుకున్నా గాని చెట్లే ఉన్నాయి కాబట్టి ఈ నీరుగొండ ఆలయానికి ఇందాక మనం చూసుకున్నట్లయితే ఈ నీరుగొండ ఆలయానికి పేరు ఎలా వచ్చిందంటే ఈ చుట్టుపక్కల ఏదైతే అడవి ఉందో ఇది చాలా పెద్ద అడవి కాబట్టి ఇందులో ఉండే జంతువులకు నీటి కోసం స్వయంగా ఆంజనేయ స్వామి తన చేతులతో దీన్ని ఇట్లా పిడికల్లాగా తీసి నీళ్లు వచ్చేలాగా చేశాడని చెప్పేసి ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం అంటే ఇక్కడి జంతువులకు ఇబ్బంది కలగకుండా వాటి కోసం స్వయంగా తానే చేయి పెట్టి ఆ కోనేరును తీసి ఆ ప్రజలకు ఏవైతే జంతువులు ఉన్నాయో వాటి కోసం ఈ బావిని తీయడం జరిగిందని చెప్పేసి మనకి ఇందాక ఆలయ కమిటీ సభ్యులు కూడా తెలపడం జరిగింది అంటే ఇక్కడ మనం చుట్టూ చూసుకున్నట్టు మొత్తం పచ్చని వాతావరణమే కనిపిస్తుంది అంటే ఆహ్లాదకరమైన వాతావరణం అంటే ఈ నిజామాబాద్ నగరంలోనే అతిపెద్ద అడవిలో అడవి మధ్యలో చెట్టు ఉంది అడవి మధ్యలో గుడి ఉండటంతో ఇది చూడడానికి కూడా ఆకర్షణీయంగా అదే విధంగా స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన వాతావరణం ఎక్కడ చూసినా పచ్చదనమే మనకు ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ అడవిలో ఉండే జంతువుల కోసం ఈ కోనేరుని అనేది స్వయంగా ఆంజనేయ స్వామి తీశాడని చెప్పేసి ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం ప్రస్తుతం మనం ఈ గుండంలోకి చూస్తే నీళ్లు ఫుల్లుగా ఉన్నాయి అంటే ఇది వర్షాకాలం కాబట్టి ఇన్ని నీళ్లు ఉన్నాయి కానీ ఎండాకాలంలో చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని చెరువుల కానుండే ఎండిపోతూ ఉంటాయి కాబట్టి ఈ గుండంలో మాత్రం ఎండాకాలంలో కూడా మనకి రెండు దోసెలతోని నీళ్లు వెళ్ళేంత నీళ్లు కంపల్సరీ ఈ గుండంలో ఉంటాయని చెప్పేసి ఇక్కడి ఆలయ కమిటీ సభ్యులు కూడా మనకు తెలపడం జరిగింది అదేవిధంగా భక్తులు కూడా ఇక్కడ ఎప్పుడు కూడా నీళ్లు కంపల్సరీ ఉంటాయి అని చెప్పి స్వయంగా ఆంజనేయ స్వామి దీన్ని తీయడంతో ఎండాకాలంలో కూడా మనకి ఇక్కడ నీళ్ళు అనేవి కంపల్సరీ ఉంటాయి వర్షాకాలంలో ఇన్ని నీళ్లున్నా కానీ ఎండాకాలంలో మాత్రం ఎప్పుడు ఈ బావి ఈ చెరువు చిన్న కోనేరు అనేది ఎప్పుడు ఎండిపోలేదు ప్రతి ఎండాకాలంలో కూడా మనకి ఇక్కడ నీళ్ళు ఉంటాయని చెప్పేసి ఇక్కడి భక్తులు అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులు కూడా తెలపడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఏదైతే రేపు కుంభాభిషేకం కోసం కలశాలను పూజించడం జరుగుతుంది రేపు ఉదయం 5 గంటల ప్రాంతంలో మనకు ఆలయ గోపురం మీద కుంభాభిషేకం కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి కలశలం కలశ పూజ ప్రస్తుతం పురోహితులు చేస్తున్నారు ధూపం పరికల్పయామి నమః।
मरी आलयंलो ई रोजु मरियु रेपु रेंडु रोजुल पाटु महोत्सव कुंभाभिषेक महोत्सव कार्यक्रम जरुगुतुंदि काबट्टि भक्तुलु कूडा अधिक संख्यलो ई आलयानिकि वच्चि स्वामी वारिनि दर्शिंचुकोनि स्वामी वारि कृपकु पात्रुलु कावालि अदे विधंगा ई महा कुंभाभिषेक कार्यक्रमंलो कूडा पाल्गोनालनि चेप्पेसि आलय कमिटी सभ्युलु अदे विधंगा केसिक चैनल कूडा कोरुकुंटुंदि मरी नीरुगुंड आलयं चाला महिमान्वितमैन आलयं आलयं मरी कोंगु बंगारं कोरुकुन्न कोरिकलन्नी कोंगु बंगारंगा नेरवेरुतुन्नायनि चेप्पेसि భక్తులు అదే విధంగా ఆలయ కమిటీ సభ్యులు కూడా తెలపడం జరిగింది అంటే ఏ భక్తులకు వారు కోరుకున్న కోరికలు నెరవేరడంతో ఆలయ అభివృద్ధికి సహాయపడుతున్నారు కొంతమంది బిల్డింగ్ సరౌండింగ్ ది కాంపౌండ్ వాల్ అలాంటివి కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత ఆలయ అభివృద్ధికి తమవంతు సహకారాన్ని కూడా అందించడం జరుగుతుంది కాబట్టి భక్తులు కూడా ఈ రెండు రోజుల కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయంగా పూర్తి చేయాలని చెప్పి విజయవంతం చేయాలని చెప్పేసి కేసిక్ ఛానల్ కోరుకుంటుంది మరి ఇది ఈ రోజు ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ మీ ముందు ఉంటాం అంతవరకు చూస్తున్నానండి మీ కేసిక్స్ కెమెరామెన్ నాగరాజ్.